ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా తరలివచ్చారు. మా మీద నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా అందరికి కూడా మా మీద ప్రేమాభిమానాలు కురిపిస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమ్మస్సుమంజలు తెలియజేసుకుంటున్నాం. మాకు పోటీ అనేది లేకుండా కామరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి నాయకత్వం మీద ఏదైతే నమ్మకం మీరు ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయమని, అదేవిధంగా 11వ పిఆర్సీలో 55% ఫిట్మెంట్తో 1/7/2018 నుంచి మనం బెనిఫిట్ పొందుదామని, అలాగనే డిఏ బకాయిలు కూడా ప్రభుత్వంతో మరి చర్చలు జరిపి ప్రభుత్వంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఎస్ రద్దు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయడం కానీ 4వ తరగతి ఉద్యోగం. కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు, సహా అధ్యక్షుడిగా పురుషోత్తం నాయుడులతో పాటు మరో 20 మంది ప్యానల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏపీఎన్జీఓ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఏపీ 3 రాజధానులపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి, ఈ అంశాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ఉద్యోగులు వైజాగ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా తరలివచ్చారు. మా మీద నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా అందరికి కూడా మా మీద ప్రేమాభిమానాలు కురిపిస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమ్మస్సుమంజలు తెలియజేసుకుంటున్నాం. మాకు పోటీ అనేది లేకుండా కామరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి నాయకత్వం మీద ఏదైతే నమ్మకం మీరు ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయమని, అదేవిధంగా 11వ పిఆర్సీలో 55% ఫిట్మెంట్తో 1/7/2018 నుంచి మనం బెనిఫిట్ పొందుదామని, అలాగనే డిఏ బకాయిలు కూడా ప్రభుత్వంతో మరి చర్చలు జరిపి ప్రభుత్వంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఎస్ రద్దు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయడం కానీ 4వ తరగతి ఉద్యోగం.